M News కి స్వాగతం. నా పేరు సంధ్య. మండపేట పురపాలక సంఘానికి జరిగే ఎన్నికల్లో 11వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంటపల్లి రత్నకుమారిని 11వ వార్డు ప్రజలు గెలిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ యువనేత అమలాపురం పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధు, మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, టీడీపీ నాయకులు మహిళలతో కలిసి ఈరోజు 11వ వార్డులో ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించిన అనంతరం గంటి హరీష్ మాధుర్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలు అన్న టీడీపీ నాయకులన్నా వైసీపీ నాయకులకు హడలిపోతున్నారని, తమ నాయకుడు చంద్రబాబుని ఈ రోజు రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకోవడం దుర్మార్గమని విరుచుకుపడ్డారు. నమస్కారం. ఈ రోజున మున్సిపల్ ఎలక్షన్స్ ప్రక్రియ గురించి ఈ రోజు మేము 11వ వార్డు రత్నకుమారి గారి అభ్యర్థి ఆవిడ గురించి ప్రచారం గురించి అందరూ బాగా ఆవిడతో పాటు రావడం జరిగింది. ఈ రోజున ప్రజల్లో నుంచి మీరు ఎటువైపు వెళ్ళినా కూడా మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు, ప్రజల నుంచి ఒక మంచి స్పందన అయితే వస్తుంది. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా మీరు చూస్తూ ఉంటే అధిక మెజారిటీ కూడా మా దగ్గర మా పంచాయతీకే వచ్చాయని కూడా మేము తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు అధికారం పార్టీ ఆ భయంతో ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారిని రేణిగుంట ఎయిర్పోర్ట్లోని ఆపడం జరిగింది. నేను అడుగుతుంది ఒకటే, అధికారం పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఎప్పుడన్నా ఏ అధిక ప్రతిపక్ష నాయకుడైనా లేకపోతే అధికారంలో ఉన్న నాయకుడైనా ఎవరన్నా వెళ్తున్న ముందు ఎస్పీకి పోలీస్కి సమాచారం అట్లీస్ట్ 2 రోజుల ముందన్నా ఉంటుంది ఆయన పర్యటిస్తున్నారని. ఈరోజు అలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ పర్మిషన్ లేదంటే ఎందుకు ఆపారు? అది 2 రోజుల ముందు ఆయనకు ఆల్రెడీ ఆయన తెలియజేయాల్సింది కదా. ఈ రోజు ఆయన ఎయిర్పోర్ట్ వరకు వచ్చే వరకు వెయిట్ చేసి ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్ళకూడని ఎలా మీరు తెలియజేస్తారనేది నేను కూడా అడుగుతున్నాను. ఈరోజు పోలీస్ వ్యవస్థని ఈరోజు వారికి ఇంకోటి ఏమి ఆలోచన లేదండి. వాళ్ళు పూర్తిగా భయపడుతున్నారు. రేపన్నాగా ఎంపీటీసీలు లేకపోతే మున్సిపాలిటీ జెడ్పీటీసీలు అన్నింటిలోనే మాకు ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్పి ప్రజలందరినీ పోటీ చేసిన అభ్యర్థులందరినీ భయపెట్టిస్తూ వాళ్ళని విత్డ్రా చేయమని ఇలాంటివి అన్నెసరీ ఇలాంటివన్నీ ఆలోచనలు తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక ఆలోచన వచ్చిందండి, ఈ రోజు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే వాళ్ళందరూ గెలుస్తారని చెప్పి ఒక భయం వచ్చింది అందులోని. అందువల్లనే ఇలాంటి ఆలోచనలు తీసుకొస్తున్నారు. కానీ మేము ఒక్కటి స్పష్టంగా తెలియజేస్తున్నాం, ప్రజల్లోని ఒక స్పందన ఉంది. మా అభ్యర్థులు ఖచ్చితంగా పోటీ చేస్తారు, ఎవరు విత్డ్రా అయితే చేయరు. అదేవిధంగా ఇక్కడ మండపేట నియోజకవర్గంలో మున్సిపాలిటీ ప్రధానంగా మేము చెప్తున్నాం, ఇక్కడ మాకు స్టేట్ ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఇక్కడ స్టేట్తో నాకు సంబంధం లేదు. కావాల్సిన నిధులన్నీ పూర్తిగా మున్సిపాలిటీలోనే మండపేట మున్సిపాలిటీలోనే ఉన్నాయి. అండ్ రేపన్నాడుగా మా అభ్యర్థులందరినీ మీరు గెలిపిస్తే చైర్మన్ పదవి ఇస్తే ఇమ్మీడియట్గా 2 నెలల్లోని మీకు రావాల్సిన నిధులు అపార్ట్మెంట్ లేకపోతే ఎన్టీఆర్ హౌసింగ్ ఇవన్నీ కూడా 2 నెలల్లో పూర్తి చేస్తామని కూడా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.